చిన్నశంకరం పేట మండలం గవలపల్లి గ్రామంలో సబ్స్టేషన్ సమీపంలో మెదక్ చేగుంట రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొనడంతో దరిపల్లి గ్రామానికి చెందిన భిక్షపతి సత్యనారాయణ, గౌరవ, మల్లమ్మ అనే నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి స్థానిక పోలీసులు చేరుకుని తీవ్ర గాయాల పాలైన వారిని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నశంకరం పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ, వ్యతిరేక మార్గంలో నడుపుతున్న ఆటో డ్రైవర్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించమని ఆయన అన్నారు. గవలపల్లి దగ్గర సమీపంలో సబ్స్టేషన్ దగ్గర రెండు ఆటోలు ఢీకొనడం జరిగింది. అక్కడ ఆటోల ఈ గవలపల్లి నుంచి మెదక్ వైపు పోతున్న ఆటోలో ఎవరికైతే కూర్చున్నారో గౌరమ్మ మరియు భిక్షపతి, సత్యమ్మ మరియు మల్లమ్మ అనేటువంటి గాయాలు కానీ వాళ్ళకు హాస్పిటల్ పంపించడం, అదే ఎదురుగా ఏవైతే టక్కరించారో డ్రైవర్ అతనికి అదుపులో తీసుకున్నాము. ప్లస్ అతని మీద కేసు కూడా బుక్ చేసినాం.